వెంకటాపురం పంచాయతీ శుక్రవారి తోటలో తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి బుజ్జి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మట్టా రాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థి చిన్ని వరలక్ష్మిని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటాపురం పంచాయతీ అటువంటి పేదవాళ్ళు అనేక మంది సుమారు 12 కోట్ల రూపాయలు మీలాంటి పేదవాళ్ళు కట్టారు. మీరు అనుకుంటారు 40 వేలు కదా, 20 వేలు అనుకుంటున్నారు. ఆ రకంగా ఏలూరు పట్టణంలో సుమారు 12 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతి మైక్ కొట్టున్నారని అన్న ఆరోపణలు లేకుండా నేను మాట్లాడలా. ఆధారాలతో మాట్లాడడం, పేదవాళ్ళ డబ్బు తిరిగించామంటే అట్లా కాదు, నేను గెలిచిన తర్వాత ఇల్లు ఇస్తా అంటాడు. పేదవాళ్ళ డబ్బు ఎందుకు కట్టించుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. పై పచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఓటు అయిపోతే మీకు ఇల్లు రావు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే డబ్బు కట్టి నష్టపోయారో వాళ్ళందరికీ మొదటి జాబితా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏది కాదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా. ఎవరైతే మోసపోయారో 10 వేల 20 వేల కాంట్రాక్ట్ గురించి ఆ డబ్బు అంతా కూడా పోలీస్ కేసులు పెట్టి ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి మీకు వసూలు చేసి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక క్యాండిడేట్ ఎలక్ట్ అయిన తర్వాత ఈ సంవత్సరం కాలం మీరు 1820 రోజులు మీరు ఓటేసే ఓటు హక్కు ద్వారా మాకు పరిపాలించే హక్కు 1825 రోజులు వస్తుంది. ఈ 1825 రోజుల్లో అది నేను కాదు కదా, వరలక్ష్మి గారు కాదు కదా, ఎవరైనా ఏ పార్టీ వ్యక్తులైనా సరిగ్గా ఏ మాట మాట్లాడుతున్నారు ఈ గొట్టలో 5 సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఏ పని చేసేది ఆలోచన చేసుకోవాలి. ఆ రకంగా ఏ పనులతో చేస్తానని అన్నారో ఆ పనులు చేసే వ్యక్తులకి ఓటేసే విధానం మీరు నేర్చుకోవాలి. మళ్ళీ కూడా జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయో మీకు తెలుసు. ఇందాక వెంకటప్ప నాయుడు గారు చెప్పినట్టుగా ప్రజలు ఎక్కడ మత్తు నుంచి బయటకు వస్తే ఏ రకం అయిపోద్దని 10-15 రోజులు మందు ప్రభావాలను పెట్టి రోజు భోజనాలు పెట్టుకుంటూ భయభ్రాంతులు చెప్పి ఎక్కడ ఓడిపోతే ఎక్కడ తలకాయ తీసిపోద్దాం అని. ఎందుకు భయపడాలమ్మా, మన పని చేసి పెడితే మనం ఎవరికి భయపడక్కల. నేరుగా ప్రజలు ఓటు అడగచ్చు, ధైర్యంగా ఓటు అడుగుతాను. నేను ఒకటే చెప్తానా మీ అందరికి, మా తాత 100 సంవత్సరాల క్రితం ఏలూరు పట్టణం వచ్చాడు, వీర్తి మార్గం చదువుకున్నాడు ఆయన. ఆ రోజులో జమీందారుని ఎదిరించి 3 సార్లు అంగీపడ్డాడు. ఇట్లా అనేక రకాల ఈ యొక్క కళ్యాణ మండపం కడతానికి ఇదే ఎమ్మెల్యే దగ్గరికి మేము ప్లాన్ చేసుకొని మన పెద్దలంతా వస్తే వెళ్తే మేము కడతామే డబ్బులు పోగు చేసుకున్నాం.